శ్రీహరి గారు చెప్పండి, ఏమిటి మొత్తం మీదే తప్పు అంట కదా వాళ్ళ ఫెయిల్యూర్ అవడం, ఫెయిల్యూర్స్ అన్నిటికీ. సార్ నమస్తే. సార్ నమస్తే. మొదటగా అక్కడ ఉన్నటువంటి అందరికి నా నమస్కారం సార్. నమస్తే. ఈ సమాజ భద్రత రక్షణగా ఈ యొక్క ప్రజా రక్షణే మా యొక్క ధ్యేయంగా ఈరోజు పోలీస్ శాఖ పనిచేస్తూ ఉంది సార్. మరి ఇటువంటి పారదర్శకమైన నిష్పక్షపాతంగా మేము పనిచేస్తున్నప్పటికీ ఏ వర్గానికి గాని ఏ రాజకీయ పార్టీలకు గాని మేము కొమ్ము కాయకుండా మా యొక్క విధులు, అందులో ఈ రోజు చాలా కీలకమైనటువంటి ఈసీ కోడ్ మా మీద ఈరోజు సమాజంలో అమలులో ఉన్నప్పుడు ఎలాంటి విధులు నిర్వర్తించాలో పోలీస్ శాఖకు బాగా తెలుసు సార్. మరి దురదృష్టవశాత్తు నిన్న జరిగినటువంటి ఆ బొప్పూర్ సభలో దాదాపు 4,000 మందికి పైగా పోలీసులు, 17వ తేదీ సభ అయితే 15వ తేదీ ఉదయం నుంచే మేము అక్కడ బందోబస్తు డ్యూటీలు నిర్వహించడం జరుగుతూ ఉంది సార్. అంటే 2 రోజులు ముందు నుంచే పోలీసులు అన్ని ప్రికాషన్స్ తీసుకొని ఎక్కడైనా సరే ఏ సభ అయినా సరే ప్రజలకు ఇబ్బంది లేకుండా సజావుగా జరగాలన్నటువంటి ఉద్దేశంతో పోలీస్ శాఖ అక్కడ ఒక కమిట్మెంట్ తో పనిచేసినప్పటికీ ఇటువంటి తప్పుడు ఆరోపణలు రావడం చాలా బాధాకరం సార్. అక్కడ పోలీసుల వైఫల్యం అయితే ఎలాంటి పరిస్థితుల్లో ఏమీ లేదు సార్. మా విధులు మేము తప్పకుండా సమర్థంగా వంతంగా నిర్వర్తించడం జరిగింది సార్. భవిష్యత్తులో కూడా ఇటువంటి ఇదే విధంగా పోలీస్ శాఖ సమర్థవంతంగా మేము నిర్వహించడం జరుగుతుంది సార్. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈనాడు వాళ్ళకి కేంద్ర సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అప్పుడే నివేదిక రహస్యంగా చెప్పారంట, ఎస్పీ మీద వేటు వేస్తారంట, చాలా రాశారు, మొత్తం భద్రతా వైఫల్యం అన్నీ మీదే బాధ్యత అంట. ఎంతవరకు వాస్తవం అందుట్లో? జనాన్ని తీసుకురాలేకపోయారు, మీరు తీసుకొచ్చే పని కదా తల ఒక బస్సు పెట్టి. ఇది దురదృష్టం సార్, ఇలా మా పైన ఆరోపణలు చేయడం అనేది. ఎందుకంటే భద్రత అనేది ఒక వివిఐపి గారు, గౌరవ వివిఐపి గారు వచ్చేటప్పుడు ఆ వేదిక గాని వేదిక ముందున్నటువంటి డిజోన్ అంతా కూడా ఎస్పీజీ హ్యాండ్ ఓవర్ లో ఉంటుంది సార్. వాళ్ళ అడ్మినిస్ట్రేషన్, వాళ్ళ ప్రోటోకాల్ అక్కడ నడుస్తుంది సార్. రిమైనింగ్ గ్యాలరీస్ గానీ ట్రాఫిక్ కంట్రోల్ గానీ మన లోకల్ పోలీసు చూడడం జరుగుతూ ఉంది సార్. కాబట్టి దీంట్లో గ్యాలరీస్ లో గాని లేదా ఈ ట్రాఫిక్ విషయంలో కూడా ఎక్కడ కూడా పోలీసుల వైఫల్యం అనేది ఎక్కడ కనపడలేదు సార్. అంతా కూడా చాలా సజావుగా పీస్ఫుల్ గా జరిగింది సార్. ఉదాహరణ మీకు చెప్పాలంటే ట్రాఫిక్ కు వందలాది మంది, వందల వెహికల్స్, వేల వెహికల్స్ రోడ్డు మీద ఎక్కడా కూడా జామ్ కాకుండా కొంతమంది అక్కడ వెహికల్స్ అడ్డం పెట్టి ట్రాఫిక్ జామ్ చేయడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా పోలీస్ సేవల సమర్థవంతంగా ఇంటర్ఫీర్ అయ్యి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ప్రజలకి చాలా సౌకర్యవంతమైనటువంటి ప్రయాణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఈ విషయాలు మర్చిపోయి కేవలం పోలీసు మీద నెపం వేయడం చాలా బాధాకరం సార్. ఇది యావత్తు మా రాష్ట్ర పోలీస్ సిబ్బంది అందరి యొక్క మనసుల్ని చాలా గాయపరుస్తా ఉంది సార్. ఇంత సమర్థవంతంగా మేము విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ కేవలం కొంతమంది వాళ్ళ పొలిటికల్ మైలేజీ కోసమో దేనికోసమో మా మీద బురద జల్లడం అనేది చాలా దురదృష్టకరం సార్. దయవుంచి ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు గాని అన్ని వర్గాలు గాని ఈ యొక్క పోలీసులు చేస్తున్నటువంటి ఈ సమర్థవంతమైన విధులకు అండగా నిలబడి ప్రోత్సహించి మరింతగా మేము ప్రజల్లో మంచిగా పనిచేయడానికి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా కోరుతున్నాను. అయితే ఒక మాట చెప్పండి, చివరిగా మళ్ళీ మిగతా వాళ్ళు మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడుదురు కానీ, ప్రధానమంత్రి గారి మైక్ పాడవటంలో పోలీసు వైఫల్యం ఉందా, లేక వాళ్ళు దిక్కుమాలిన మైక్ సిస్టమ్ పెట్టారా, ఏం జరిగింది? ఒక నిర్వాహకుడు సరైన ఖర్చు ఎక్కువ వద్దని చెప్పి సరిగా పెట్టలేదని కొందరు అంటున్నారు, నిజమో ఒకటిదో తెలియదు మనకి. సార్ ఈ నెపాన్ని మైకులు పనిచేయడం పవర్ పోయిందని చెప్పి ఆ నెపాన్ని పోలీసుల మీద రుద్దడం మాత్రం చాలా హాస్యాస్పదం సార్. ఎందుకంటే మైకులు అనేవి, ఈ సౌండ్ సిస్టము, ఈ లైటింగ్ కానీ ఇవన్నీ కూడా ఆ నిర్వాహకుల ఆధీనంలో వాళ్ళు మంచి క్వాలిటీ ఉన్నటువంటి ఈక్విప్మెంట్ తో రన్ చేసుకోవాల్సిన పరిస్థితి సార్. కానీ మీరు చేసినటువంటి ఎక్కడో ఒక చిన్న వైఫల్యాల్ని అది పోలీసుల మీద రుద్దడం చాలా బాధాకరం సార్. మంచి మైక్ సౌండ్ సిస్టమ్ పెట్టడం అనేది పోలీసుల బాధ్యత అయితే కాదు సార్. అక్కడ దట్టు పవర్ కూడా పోలీసులు తీసేసారనేది ఒక చిన్న ఆరోపణ చేయడం జరిగింది సార్. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు సార్. మాకు తెలిసినంత వరకు అక్కడ మొత్తం కూడా జనరేటర్స్ ఉపయోగించి అక్కడ ప్రోగ్రామ్ నడపడం జరుగుతూ ఉంది సార్. మరి ఈ సందర్భంలో పోలీసుగా మేము ప్రజారక్షణకి, అక్కడ శాంతి భద్రతలను కాపాడడానికి మేము విధులు నిర్వర్తిస్తున్నాం తప్పితే ఇటువంటి చిన్న చిన్న
ఆరోపణలు కేవలం దురుద్దేశంతో బురద జల్లే విధంగా వ్యవస్థ మొత్తాన్ని కూడా ఈ రోజు మేము చాలా కీలకమైన విధుల్ని త్వరలో నిర్వర్తించబోతాం సార్. ప్రజాస్వామ్యంలో ఎన్నికల డ్యూటీ పోలీసులకి చాలా కీలకమైనవి సార్. అటువంటి అటువంటి కీలకమైన వాటిని ఒక సవాళ్లతో కూడినటువంటి ఉద్యోగాన్ని పోలీసు ఈరోజు సమాజంలో నిర్వర్తించబోతున్నటువంటి సందర్భంలో ఇటువంటి ఆరోపణలు చేసి మా నైతిక ధైర్యాన్ని దెబ్బతీయాలన్నటువంటి ఒక ప్రయత్నం జరుగుతా ఉంది సార్. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు సార్. దీన్ని పూర్తిగా పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా ఖండిస్తా ఉంది సార్. తప్పకుండా మా పోలీసులు రెట్టించి ఉత్సాహంతో పనిచేసి ఈ ఎన్నికల మొత్తం కూడా సజావుగా జరిగేందుకు మా పోలీసులు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు, ఆ విధంగా విధి నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం సార్. రైట్, బాగుంది. నిజంగానే ఆశ్చర్యం, నాకు నేను కూడా విన్నాను. అసలు పవర్ లైన్సే లేకుండా వాళ్ళు అక్కడ జనరేటర్ మీద నడుపుకుంటా పవర్ తీశారు, పవర్ పోయిందని చెప్పే పరిస్థితికి ఒక తెలుగుదేశం పార్టీ వెళ్ళిందంటే ఖచ్చితంగా ఇన్నాళ్ళు న్యాయ వ్యవస్థను అడ్డం పెట్టుకుని జగన్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూసినటువంటి తెలుగుదేశం పార్టీ ఇకపై ఈ రెండు నెలలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్డీఏ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని ప్రజానికి ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారా అనేటువంటి అనుమానం సహజంగానే వస్తుంది.